friends, welcome to my channel, Loli Home Sparky. Hello, everyone. So, I wish you a happy new year. So, this is my Loli Home video. I will celebrate this new year. I will share this new so, mundiga naga request friends, meer na channel first time chustunnataithe ventane subscribe chesukoni pakkana oka bell icon ostundi dani kuda activate chesukondi appudu nenu ee video pettina dani notifications mee varaku easy ga vachestayi. So let's go to the video. ఫస్ట్ వచ్చేసి మేము న్యూ ఇయర్ రోజు నైట్ వాళ్ళకి ఇలా దేవుడికి దీపం పెట్టి దండం పెట్టుకున్న తర్వాత ఒకరినొకరు విష్ చేసుకుంటాం. సో దీపం పెట్టుకున్న తర్వాత మేము నార్మల్గా చిన్న కేక్ కూడా కటింగ్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను నైట్ పెట్టిన ముగ్గులు అన్నమాట. మాది చిన్న వాకలి కదా, అందుకనేసి చిన్న ముగ్గే పెట్టుకున్నాను, చిన్న డిజైన్ వేసాను అన్నమాట. నైట్ అనేది సరిగ్గా కనిపించలేదు, మార్నింగ్కి ఇది ఆరి చాలా బాగా కనిపిస్తుంది. సో మాకు వేరే డోర్ సైడ్ అయితే కనుక ఇలా నేమ్స్ రాసి వదిలేసాను చాలా సింపుల్గా. సో నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మా లంచ్ స్పెషల్ బిర్యానీ అన్నమాట. సో న్యూ ఇయర్కి బిర్యానీ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో బాగుంటుంది కదా టైంలో తింటే. సో ఇప్పుడు ఈ బిర్యానీని నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఇప్పుడు షేర్ చేస్తాను. సో దీంట్లోకి కాంబినేషన్గా ఈ మజ్జిగ చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. సో ముందుగా మనం మసాలా పౌడర్ని రెడీ చేసి పెట్టుకుందాం అన్నమాట. సో ఒక మిక్సీ బౌల్ తీసుకుని ఇలా బిర్యానీకి సంబంధించిన మసాలాకి కావాల్సినవన్నీ వేసుకోవాలి. వీటి పేర్లు నాకు సరిగ్గా తెలియదు అన్నమాట, అందుకనేసి చూపిస్తూ వేసుకున్నాను. యాలకులు, దాల్చిన చెక్క, సో ఇలా స్టిక్స్లా ఉంటాయి కదా బ్లాక్గా, అవొకటి, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, బిర్యానీ ఫ్లవర్ ఉంటుంది కదా అలాంటివి ఒక రెండు ఫ్లవర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎర్రగా కనిపిస్తున్నాయి కదా ఇవి ఒకటి, ఇవి కలర్ వస్తుందన్నమాట బిర్యానీకి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. సో మనకి పౌడర్ రెడీ అయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని చేసుకుందాం. సో ఒక చిన్న అల్లం ముక్క పైన పొట్టు తీసేసి బాగా వాష్ చేసుకోవాలి. సో 4 వెల్లుల్లి రబ్బలు వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. సో దీంట్లో గసగసాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ పౌడర్లో వేస్తాం కాబట్టి ఇంక ఇందులో అవసరం లేదన్నమాట. సో ఇలాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. బాగా వాష్ చేసేసి చికెన్ పీసెస్ని దాంట్లో 1 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1/2 లెమన్ జ్యూసు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్. సో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా పౌడర్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పౌడర్ని 1 టేబుల్ స్పూను. సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, బాగుంటుందన్నమాట టేస్ట్ బాగా మసాలాలు అవి ఉంటే. సో దీని అందరినీ కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. సో కలుపుకుని ఒక మూత పెట్టేసి 1/2 గంట పక్కన పెట్టేసుకుందాం. సో ఇవి బాగా నానితే కనుక ముక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ కావాల్సినవి రెడీ చేసుకుందాం. సో మనకు కావాల్సినంత రైస్ తీసుకుని ఈ రైస్లో డాల్డా కానీ నెయ్యి కానీ వేసుకుని రైస్ని బాగా కలుపుకోవాలి. సో అప్పుడు మనకి బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది అన్నమాట మనకి పట్టుకోవడానికి కూడా. సో నాకు డాల్డా ఎక్కువ తినరు ఇక్కడ మా ఇంట్లో, అందుకనేసి నేను నెయ్యి యాడ్ చేశాను. సో నెయ్యి వేసుకుని బాగా కలుపుకున్నాం. సో కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని రైస్ని ఉడకబెట్టేసుకోవాలన్నమాట ముందు. ఇప్పుడు మనం 1 కప్ రైస్ తీసుకుంటే దానికి 2 కప్స్ వాటర్ వేసుకోండి, 2 కప్పుల వాటర్ చొప్పున వేసుకుని ఉడకబెట్టుకోవాలి. సో మొత్తం రైస్ అంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు కాకుండా 90% ఉడికితే సరిపోతుంది అన్నమాట. సో మనకి రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దీంట్లో బిర్యానీ మసాలా పౌడర్ని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి.
సో రైస్కి కూడా బాగా పడుతుంది మసాలా అనేది. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోండి అన్నమాట. మీ టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటే మనకి రైస్కి కూడా బాగా పట్టి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనకి రైస్ అనేది 90% ఇలా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ చేసుకోవడానికి గిన్నెను రెడీ చేసుకుందాం ఇప్పుడు. సో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. సో ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేశాను నేను దీంట్లో. సో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం బిర్యానీ ఆకులు ఉంటాయి కదా వాటిని వేసుకుని ఫ్రై చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి నల్లగా ఉంటుందన్నగా ఈ చెక్కలు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క. మనం ఆల్రెడీ పౌడర్లో వేసాం బట్ ఇందులో కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని వేస్తున్నాం అన్నమాట. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బిర్యానీ ఫ్లవర్ కూడా వేసుకుందాం, కొంచెం జీలకర్ర, అంటే 1/2 టేబుల్ స్పూన్ కూడా అవసరం లేదు, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా మగ్గించుకోవాలి. సో ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా మగ్గనివ్వండి. ఒక మూత పెట్టేసి వదిలేస్తే కనుక మనకి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. సో ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కల్లో వేయలేదన్నమాట, సో డైరెక్ట్గా ఇందులోనే వేసాను. మీకు కొంచెం స్పైసీగా కావాల్సిన వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని చికెన్ ముక్కల్లో కూడా యాడ్ చేసుకోండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, సో వాటిని యాడ్ చేసుకోవాలి. సో ఈ చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి అదంతా కూడా మళ్ళీ లోపలే బాగా ఎగిరిపోయేంత వరకు కూడా ఒక మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. మనకి చికెన్ అంతా బాగా మగ్గింది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం. సో రైస్ వేసుకోవడానికి మనం ఆల్రెడీ రైస్ 90% ఉడికిపోయింది, జస్ట్ 10% కాబట్టి ఒక్క గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అన్నమాట. సో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో దీనికి దానికి సపరేట్గా సాల్ట్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సాల్ట్ టేస్ట్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం రైస్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్ ఉడికించేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. సో రైస్ ఉడికిపోయింది అన్నమాట. సో చాలామంది కలుపుకోకుండా ఉంటారు కదా, బట్ ఇలా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పైకి కిందకి మొత్తం కంప్లీట్గా మసాలా అంతా బాగా పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా నేను పైన కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ని వేసేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకున్నాను. సో ఫైనల్గా మాకు టేస్టీ అండ్ స్పైసీ బిర్యానీ
రెడీ అయిపోయింది. సో చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇది నా స్టైల్లో రెసిపీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. సో నేను చేసే ప్రక్రియ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీంట్లోని చికెన్ కర్రీ, పెరుగు చట్నీ వేసుకుందంటే చాలా టేస్ట్ అదిరిపోతుంది. సో ఫైనల్గా నేను దింపేసిన తర్వాత, స్టవ్ మించి దింపేసిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను అన్నమాట. సో వేడివేడిగా ఉన్నప్పుడే కాబట్టి మనం సో దింపిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది నా లంచ్ స్పెషల్ న్యూ ఇయర్ రోజున. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో ఫ్రెండ్స్, మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.